హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఐబ్రోస్ గ్రోత్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ హెయిర్ ఏమన్నా ఫాల్ అయినా దాని రీగ్రోత్ ఎలా చేసుకోవాలన్న విషయం ఈరోజు నేను మీకు చెప్తాను. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయినట్లయితే ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఆ చిన్న చిన్న టెక్నిక్స్ ఒక 3 టిప్స్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేసేయండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ని నైట్ పడుకునే ముందు ఐబ్రోస్కి బాగా పట్టించేసేసి జస్ట్ మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇచ్చి ఓవర్ నైట్ దాన్ని అలా ఉంచేసేయండి. మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవద్దు, జిడ్డుగా ఏమన్నా అనిపించినా కానీ అలా ఉంచండి. ఓవర్ నైట్ అదంతా ఐబ్రోస్కి పడితేనే హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది అండ్ బాగుంటుంది అన్నమాట. గ్రోత్, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ఐబ్రోస్ మీద. సో ఓవర్ నైట్ అంతా ఆలివ్ ఆయిల్ని అప్లై చేసేసి, ఐ మీన్ మీరు పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ని అప్లై చేసేసి ఓవర్ నైట్ దాన్ని అలా ఉంచేసుకొని తర్వాత రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అన్నమాట. ఆలివ్ ఆయిల్ వల్ల మన ఐబ్రోస్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ హెయిర్ ఏమన్నా ఫాల్ ఉన్నా కానీ రీగ్రోత్ ఉంటుంది అన్నమాట. సో ఈ టిప్ అయితే నాకు వర్కౌట్ అయింది, సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేయండి. టిప్ వచ్చేసి ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని జస్ట్ చిన్న డ్రాప్స్ అన్నమాట, కొంచెం ఎక్కువగా కాదు కొంచెం తీసుకోండి. తీసుకొని ఆనియన్ జ్యూస్ కొంచెం తీసుకొని దానిలో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసి నైట్ ఐబ్రోస్కి పట్టించండి. మర్చిపోవద్దు, ఏదైనా ఐబ్రోస్కి చేసేటప్పుడు నైట్ మీరు పడుకునే ముందు అప్లై చేసుకొని దాన్ని ఓవర్ నైట్ ఉంచినట్లయితేనే అది బాగా పడుతుందన్నమాట మీ ఐబ్రోస్కి. సో ఓవర్ నైట్ ఉంచుకునేలాగా ట్రై చేయండి. ఆనియన్ జ్యూస్లో లైట్గా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసి దాన్ని అప్లై చేసుకోండి. అండ్ కళ్ళకు మాత్రం తగలనివ్వద్దు, బికాజ్ ఆనియన్ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి అండ్ కొంచెం మంట వస్తాయి కాబట్టి కళ్ళల్లో పడితే. సో ఓన్లీ ఐబ్రోస్ వరకే మసాజ్ చేయండి రాసేసి, అండ్ ఓవర్ నైట్ దాన్ని అలా ఉంచేసుకొని తర్వాత రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. సో దీనివల్ల కూడా హెయిర్ అనేది ఏమన్నా మన ఐబ్రోస్ మీద హెయిర్ ఏదన్నా ఫాల్ అయినా కానీ అది రీగ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అన్నమాట. ఈ టిప్ కూడా నాకు వర్కౌట్ అయింది, సో అందుకు మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ కూడా చూసేసేయండి. అండ్ మన థర్డ్ టిప్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆముదం. ఆముదాన్ని లైట్గా గోరువెచ్చగా వేడి చేసి ఐబ్రోస్కి పట్టించండి. పట్టించి లైట్గా మసాజ్ ఇవ్వండి, ఎక్కువగా వేడి చేయొద్దు, జస్ట్ గోరువెచ్చగా వేడి చేసి ఐబ్రోస్కి రాసేసి మసాజ్ ఇవ్వండి. దీన్ని కూడా ఓవర్ నైట్ ఉంచేసుకొని తర్వాత రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇలా చేసినట్లయితే హెయిర్ గ్రోత్, ఐ మీన్ ఐబ్రోస్ మీద హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ ఏదైనా ఫాల్ ఉన్నా రీగ్రోత్ ఉంటుంది అన్నమాట. సో ఈ టిప్ కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది, కావాలంటే ట్రై చేసి చూడండి. నాకు మంచిగా వర్కౌట్ అయింది, సో అందుకే నేను మీకు షేర్ చేశాను. ఐ హోప్ ఈ 3 టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.